యెహోవా దుర్గ కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. ఆయన సమీపంగా ఉన్నాడు, దొరుకుతున్నాడు, దగ్గర ఉన్నాడు. ఈరోజు ఆయన విడిచిపెడుతున్నావా? మరి దేవుని వాక్యము నిత్య జీవాహారం. అతి ఆహారం కొరకు మానవులు ఎంత ప్రయాసపడుచున్నాం, దేవుని వాక్యాన్ని వినాలని ఎంతమంది ఆశతో పరిగెత్తి వస్తున్నాం. దేవుని వాక్యము ఆహారము మానవులు ఎంత ప్రయాసపడుచున్నాం. దేవుని మాటను జాగ్రత్తగా ఆలపించట ద్వారా అట్టి జీవాహారాన్ని మనం పొందుకోగలం. దొరుకు కాలమందు వెదకాలి. దేవునికి దూరం అయ్యే పరిస్థితులు రాకమునిపే ఆయనను వెతుకుట ఆశీర్వాదకరం. దేవుని వాక్యాన్ని జయకొనాలి, దేవుని వాక్యాన్ని ఇతరులకు ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఈరోజు ప్రభువ ఆహారాన్ని నాకు ఇవ్వండి, అజీవ ఆహారం చేత నన్ను తృప్తింపరచు ప్రభువ అని నువ్వు అడిగినట్లయితే నిశ్చయముగా దేవుడు ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నట్లు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.